పచ్చనేల దెబ్బకు లేచిపోయింది. మొన్న ఈయనే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. యాడికి వెళ్ళొచ్చారు? కరీంనగర్ కెళ్ళి, నల్లగొండకెళ్ళి, మహబూబ్ నగర్ కెళ్ళి. పరాయి నాయకులు, పరాయి కార్యకర్తలు. నేను ఇడ అచ్చంగా దుబ్బాక మండలం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఒక్కళ్ళన్న బయట వాళ్ళు ఉన్నారు. ఇడ నిర్దోషులను కూడా తెలుసుకోవాలి, ఆడనే పెట్టుకుంటామని. దౌల్తాబాద్ వాళ్ళని కూడా పిలవలే. ఇది అచ్చంగా దుబ్బాక మండల మీటింగే. ఒక్క దుబ్బాక మండలంలో మీటింగ్ పెడితేనే ఇగో ఈ తెలంగాణ తల్లి విగ్రహం కాడ జాగ జాలతలేదు. దుమ్ము లేచిపోయింది దుబ్బాక అంతా. మొత్తమో పక్క జిల్లాలకు వెళ్ళి కిరాయి మనుషులను, పరాయి నాయకులు వచ్చి గడ్డ మీద మీటింగ్ పెడితే అచ్చంగా దుబ్బాక అక్క చెల్లెలతోని, దుబ్బాక మండల అన్నదమ్ములతో ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ జరిగిందంటే సుజాతక్క విజయం ఖాయం ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే ముచ్చట, అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటదట. ఏమి లేని ఆకు